కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి వస్తుంది పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో విజయసాయిరెడ్డి వెనకబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరికి లీడ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో లీడ్స్ అన్నీ కూడా ఒకటి వెంపడి ఒకటి వస్తుంది. ఇక పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ శాతం చెల్లని ఓట్లు పోలేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తొలి రౌండ్లో పవన్ కళ్యాణ్ కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గొల్లప్రోలు, కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో ఆధిక్యతనైతే సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విజయవాడ పార్లమెంట్లో కేసీనేని చిన్ని ముందంజలో ఉన్నట్టుగా ఇప్పటివరకు వస్తున్నటువంటి అప్డేట్లు తెలుస్తుంది. ఇక 1200 ఓట్లతో ఆయన కేసీనేని చిన్ని ఆధిక్యంలో ఉన్నట్టుగా అది కనిపిస్తోంది. మరోవైపు నరసరావుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా లీడ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనంతపురం అర్బన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఆయన కూడా లీడ్లో ఉన్నారు. ఇక మైదుకూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఇక కుప్పం చాలా ఇంపార్టెంట్ అయిన నియోజకవర్గం. కుప్పంలో చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి లీడ్లైనైతే దక్కించుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పక్కన ఉన్నటువంటి నంద్యాల పార్లమెంట్ కూడా చూస్తున్నా. నంద్యాల పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 175 నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకదానితో ఒకటి వస్తుంది. ఇక